ఇప్పుడు చంద్రబాబు లెటర్ రాశాడు ఈరోజు, అది చూస్తే నాకు అర్థం కాలేదు. ఆయన అసలు కొడాలని అతను ఓ స్టేజ్ మీద ఉంటే ఇతను కేబినెట్ మంత్రి, ఆ రాధా అనే వ్యక్తి ఆ నాయకుడు ఇంతకుముందు మా దగ్గర ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు, ఆయన తనకు మీద ఏదో హత్యా ప్రయత్నం చేసే అవకాశం ఉందని అన్నాడు. అనగానే ఇమీడియట్ నార్మల్ గవర్నమెంట్లో ఉన్నందువల్ల ఈయన సీఎం గారిని కలిసి అతను ఇట్లా అంటున్నాడు అప్పుడే చెప్పాడు, ఎవరో చెప్తే దాని మీద ఇది చేస్తాం లేదా ఎంక్వైరీ చేస్తాం, భద్రతా క్రియేట్ చేస్తాం, నువ్వు ఎక్కడున్నా మాకు అనవసరం నీకు చేస్తామన్నాడు. సీఎం గారి దృష్టికి రాగానే అలాంటివి ఏమైనా ఉంటే రిపోర్ట్ ఇవ్వమని చెప్పు లేదా కంప్లైంట్ ఇవ్వమని చూస్తారు, అంతవరకు కాబట్టి భద్రత పెట్టండి. ఎందుకంటే మా అభిప్రాయం చంద్రబాబు సీఎం గారు అనలా, మేమేమనుకోవడం చంద్రబాబు నాయుడు గారికి రికార్డు ఉంది, తనే ఏదైనా చేసినా అవతల వాళ్ళ మీద వేసే లక్ష్యం, ఎందుకు వచ్చిన గొడవని భద్రత పెడదామని అనుకున్నారు. దీని మీద ఆయన చెప్పిన 40 ఏళ్ళ హిస్టరీ ఉండే ఆయన తనే చెప్పుకున్నట్టు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ఎంతో అపోజిషన్ లీడర్ ఉన్నాయన, ఆయన ఒక వ్యక్తి ఒక సభలో ఎక్కడో అంటే దాన్ని పట్టుకొని ఇంత లేఖ రాసి అక్కడి నుంచి నేరుగా జంప్ చేసి ఇది గూండారాజు హింసారాజు అని ఏదేదో పెట్టి రాయడమంటే ఆయనకు అసలు ఆయనకు ఏది అవసరం లేదు. ఎందుకంటే తనే తుమ్మి తనే శ్రీరామ అనుకునే బాపతు, తనే ఏదైనా అనేసి తదాస్తుంది తనకు తాను అనుకుని తృప్తిపడే మనిషి ఆయన. ఇక్కడ రాగానే ఆయన గూండారాజ్యమే కనపడింది, ఎంటైర్ స్టేట్ అంతా అల్లకల్లలో కనపడింది. అసలు అది ఒక ఇన్సిడెంట్ కూడా కాదు, ఒక మనిషి అభిప్రాయం, ఒక మనిషి అపోహ, ఒక మనిషి తన మీద ఎట్లుందని ఆయన అనుమానం, దాన్ని పట్టుకుని అతను అడిగితే అర్థం ఉంటుంది నా మీద ఎట్లేదని. ఎవడు వెంటబడినాడో, ఎవడు ఎక్కడ చూశారో, ఎక్కడ దొరికింది, ఏమన్నా దానికి అర్థం పర్థం ఉందా? దాని మీద ఒక ముఖ్యమంత్రి ఇంతగా ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రియాక్ట్ అయ్యి ఒక మాట ఎవరైనా మీరు అడిగితే చెప్తే అర్థం ఉంది, నేరుగా ఒక లేఖ రాయడము నాకు దండం పెట్టడం తప్ప ఏరే ఏం చేయగలం? అది ఆయన ఇష్టం, ఆయన అన్నాడు గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఎందుకు వచ్చిన న్యూసెన్స్, ఆయనకు అనుమానం ఉంది అపోహ ఉంది, ఎందుకైనా మంచిది పొలిటికల్ దీంట్లో ఉన్నాయన, ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ, ఓ సెన్సిటివ్ దీని నుంచి వచ్చారు, ముందైతే సెక్యూరిటీ కల్పిస్తే బాగుంటుంది మన బాధ్యత ప్రభుత్వం బాధ్యత స్పందించారు. చంద్రబాబు నాయుడు అయితే వాడికి మనం ఇచ్చేది ఇది అని చెప్పి తను అనేవాడు. ఈయన ఉదాత్తంగా ఉదారంగా సరే చేసేయండి, మనం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మన వైపు నుంచి చేయగలిగింది మనం చేద్దాం అన్నాడు. అతను వద్దనుకున్నాడు, ఆయన ఇష్టం.